హాయ్ అండి, ఈరోజు నేను మీకు గుడిలో ప్రసాదంలా పెట్టే పులిహోరని ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దానికి ముందుగా నేను ఒక పావు కేజీ రైస్ని తీసుకొని కొంచెం పసుపు వేసి ఇట్లా పొడి పొడిగా వండు పెట్టుకున్నానండి. దీన్ని నేను రెడీ చేసుకున్న అన్నాన్ని ఒక వెడల్పు గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని కొద్దిగా మెంతులు, ధనియాలు, మిరియాలు, నువ్వులు వేసుకొని సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని వేయించిన వాటిని ఒక చిన్న మిక్సీ గిన్నెలో తీసుకొని పౌడర్ చేసి ముందుగా వండిన అన్నంలో ఈ పౌడర్ని వేసి మంచిగా అంత అన్నం పట్టేటట్టు మంచిగా నిదానంగా మొత్తం మెల్లిమెల్లిగా కలుపుకుంటూ మొత్తం అంతా పట్టేలాగా నిదానంగా కలుపుకోండి. నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని దాని గుజ్జును పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పల్లీలు, కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, దాంట్లో కొంచెం మినప్పప్పు, కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని కొంచెం ఇటాటు వేయించుకున్న తర్వాత 4 ఎండిమిరపకాయలు వేసుకోండి. 2గా చిల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒక చిటికెడంత ఇంగువ వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత చిన్న మంటన్ మీద అన్నీ వేగేటట్టు ఒకసారి అన్నీ కలుపుకొని మంచిగా వేయించుకోండి. మంచి వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసేయండి. నేను ముందుగానే అన్నంలో పసుపు వేసుకున్నాను కాబట్టి దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా మనకు ఎంత సరిపడుందో అంత ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ మంచిగా చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చే వరకు మీడియం మంట మీద కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం వండుకున్నటువంటి అన్నంలో దీన్ని అన్నంలో వేసేసుకోండి. వేసుకొని చెంచుతోని కాకుండా చేయితోని మొత్తం అన్నం అంతటికి పట్టేటట్టు నిదానంగా కలుపుకో. 1/4 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి అన్నీ తక్కువగా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ చేసుకున్నట్లయితే అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇదే విధంగా చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. పులిహోర రైస్ అచ్చం గుడిలో చేసిన ప్రసాదంలా ఉంటుందండి. థ్యాంక్ యూ.